ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి విజ్ఞప్తి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగాలు లేక ఒకవైపు ఉద్యోగాల వీటిలో డిఎస్సి కోచింగ్ల పేరుతో, అలాగే గవర్నమెంట్ స్కూల్ మూతబడి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో మీరు బస్ ఛార్జీలని, బస్ పాస్లను 195 రూపాయలకి వెళ్ళి 450 రూపాయలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీరు ఒకసారి ఆలోచించుకోండి. దేశంలో ఈరోజు డీజిల్ ధరలు పెట్రోల్ జరుగుతుంటే అంత మొండిగా ఉండే మోడీ ప్రభుత్వమే దిగొచ్చి 10-10 రూపాయల దాని మీద వ్యాటు ట్యాక్స్ తగ్గించుకున్నది. మీరు అవన్నీ కూడా తగ్గించుకోకుండా ప్రజలపై ఇంత భారం 200% 60 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా పెంచలేదు. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మీరు సరిగ్గా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పేదవాళ్ళు, ముఖ్యంగా ఒకవైపు కేంద్రం పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచుకుంటూ పేదవాళ్ళ ఆక్రోశాన్ని చూసి తగ్గించడం జరిగింది. మీరు ఇట్లా తగ్గించుకోకుంటే ఇప్పటికే రైతులు వరి మీరు తీసుకోని విషయంలో ఏ విధంగా దళారులకు కమ్ముకున్నారో, ఇవాళ విద్యార్థులు అందరూ కూడా తిరగబడే సమయం ఆసనమైంది కాబట్టి నా పర్సనల్ విజ్ఞప్తి మీకు, మీరు ఇంత దాన్ని పెంచడం 5% 10% పెంచిందంటే అర్థం ఉంది. 190 నుంచి 450 నుంచి 600 రూపాయల వరకు పెంచడం, కిలోమీటర్ రేట్లను 10 రూపాయల నుంచి 20 రూపాయలు చేయడం మరీ దారుణం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ తీరుగా రేట్లు పెంచలేదు. వెంటనే తెలంగాణ ఆర్టీసీ రేట్లని వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.